బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ సోదరుల వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో షణ్ముఖ సోదరుడు సంపత కోసం అతని ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్ షణ్ముఖ గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. అయితే ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ తాను డిప్రెషన్లో ఉన్నానని, సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు, తన పరిస్థితే బాగాలేదని ఏడవటం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సాక్షి టీవీ చేతికి చిక్కింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికరణ్ చెప్పండి, యూట్యూబర్ షణ్ముఖ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? ఎస్ హరిత, ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి షణ్ముఖ సోదరుడు సంపత్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు, యూట్యూబర్ షణ్ముఖ్ తానే ఒక డిప్రెషన్లో ఉన్నట్టు, తానే చనిపోవాలనుకుంటున్నట్టు కూడా చెప్పాడు. సో ఈ కొత్త సమస్యలన్నీ నా మీద పెట్టకండి అంటూ ఆ యువతి వీడియో తీస్తున్నటువంటి ఆ యువతిని ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఆ యువతి మోసం చేసినటువంటి సంపత్ కోసం పోలీసులతో సహా షణ్ముఖ్ ఫ్లాట్కి వెళ్ళక కూడా, అంటే సంపత్ కోసం వెళ్ళినటువంటి సమయంలో అక్కడ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. 16 గ్రాముల గంజాయి దొరికింది అనేటువంటిది పోలీసులు చెప్పారు. ఆ తర్వాత 41 CRPC నోటీస్ ఇచ్చి షణ్ముఖ్ను పంపించేశారు. ఎప్పుడైనా కూడా మళ్ళీ విచారణకు రావాలి అంటూ కూడా పిలిచారు. ఎందుకంటే ముఖ్యంగా తను చాలా రోజుల నుంచి షణ్ముఖ్ డిప్రెషన్లో ఉన్నానని చెప్తున్నాడు. మరి ఎందుకు డిప్రెషన్లో ఉండాల్సి వచ్చింది? ఇటీవల తను అయితే తనకు సంబంధించి ప్రేమించి తను మళ్ళీ విడిపోయాడు కాబట్టి మరి ఆ డిప్రెషన్లో నుంచి ఇంకా బయటకు రాలేడా, ఎందుకు బయటకు రాలేకపోతున్నాడు అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. లేకపోతే అదే డిప్రెషన్లో గంజాయి ఎక్కువ రోజులుగా కూడా తీసుకుంటూ అందులోనే అదే ఫ్లాట్లోనే ఉండిపోయాడా అనేది కూడా తెలియాల్సింది. ఇంకెటువంటి సమస్యలు అతన్ని వేధిస్తున్నాయి అనేటువంటిది కూడా తెలియాల్సింది. అందుకే పోలీసులు కూడా అతనికి 41 CRPC ఇచ్చి పంపారు. ఆ తర్వాత కూడా మళ్ళీ విచారణకు పిలువన్నారు. ముఖ్యంగా ఇందులో షణ్ముఖ్ చాలా రోజుల నుంచి గంజాయి తీసుకుంటున్నట్టుగా కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఎవరితో ఈ గంజాయి తెప్పిస్తున్నాడు, ఇంకా అక్కడ షణ్ముఖ్తో పాటు ఆ ఫ్లాట్లో ఉండి గంజాయి ఎవరెవరు తీసుకుంటున్నారు అనేటువంటి అనేక అంశాలు ఇంకా బయటకు రావాల్సింది. కాబట్టి పోలీసులు ఆ యాంగిల్లో కూడా విచారించాల్సి ఉంది. అందుకే మరొకసారి కూడా షణ్ముఖ్ను విచారించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఒక యువతిని మోసం చేస్తాడు కాబట్టి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ పెళ్లికి కూడా ఒక వేదిక అన్నీ బుక్ చేసుకొని 6 రోజులు పెళ్లి ఉందనగా కూడా 20 రోజుల క్రిందనే బాంబేలో మరీ అమ్మాయిని ఈమెకు తెలియకుండా పెళ్లి చేసేసుకున్నాడు. సో ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా కూడా అతన్ని రిమాండ్కి తరలించారు. సో ఆ కేసులో అతన్ని కూడా పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. అది అతను కూడా షణ్ముఖ్తో పాటు కలిసి గంజాయి మరి ఎంతకాలం నుంచి సేవిస్తున్నాడు అనేటువంటి కూడా విషయాలు తెలియాల్సి ఉంది. అలాగే వీరికి హైదరాబాద్లో ఈ గంజాయి నెట్వర్క్ ఎవరితో ఉంది, ఎవరెవరు స్నేహితులంతా కూడా కలిసి అయితే నానక్రమ్గూడలో ఫ్లాట్లో ఉన్నటువంటి అయితే గంజాయిని తీసుకుంటున్నారనేటువంటి తెలియాల్సింది. అలాగే సంపత్ వినయ్కి సంబంధించినటువంటి ఆగడాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2016లో తిక్షేక్ సంబంధించినటువంటి ఒక ఫ్రాంచైజీ ఇప్పిస్తా అని చెప్పి తన క్లాస్మేట్ MBA క్లాస్మేట్ అయినటువంటి ఒక అమ్మాయి దగ్గర 20 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆ బాధితురాలు కూడా బయటకు వస్తుంది. చాలామంది సంపత్ వినయ్ బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ఈ ఏదైతే ఈ యువతి మోసపై కేసు పెట్టి ఇంత సంచలనంగా మారిందో, ఆ తర్వాత సంపత్ వినయ్ మమ్మల్ని కూడా మోసం చేశాడు, షార్ట్ ఫిలింలో అవకాశాలు ఇస్తానని చెప్పి షణ్ముఖ్ పరిచయం చేసిన తర్వాత పెట్టుబడుల పేరుతో దాదాపు 1 లక్ష రూపాయలు వసూలు చేశాడు, అడిగితే అన్ని కాంటాక్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తున్నాడు అని చెప్పి న్యాయం చేయాలంటూ కూడా చాలామంది బాధితులు బయటకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా ఎవరైతే సంపత్ వినయ్ని పెళ్లి చేసుకున్నటువంటి దివ్య పూజ అనేటువంటి అమ్మాయి కూడా మరి తనని ఏ విధంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, ఎందుకంటే యూట్యూబ్లో చూస్తే ఆల్రెడీ అతనికి ఎంగేజ్మెంట్ అయినట్టు అన్ని వీడియోలు ఇవన్నీ కూడా
ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా అదంతా తెలిసినటువంటి ఆ అమ్మాయి మళ్ళీ ఇతన్ని ఏ విధంగా పెళ్లి చేసుకుంది, మరి ఆమెను కూడా మోసం చేశాడనేటువంటి ఒక అనుమానాలు అయితే బాధిత యువతి వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇవన్నిటి మీద పోలీసుల దర్యాప్తు జరగాల్సింది. అలాగే షణ్ముఖ్ జశ్వంత్ ముఖ్యంగా తానే చనిపోవాలనుకుంటున్నాను, ఐ వాజ్ అబౌట్ టు డై అంటూ కూడా అతను అందులో ఆ వీడియోలో అరుస్తున్నాడు. మరి అంత డిప్రెషన్లో ఆ గంజాయి సేవిస్తూ మరి అంత చేస్తున్నా కూడా మరి పోలీసులు ఈ నెట్వర్క్ను ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది, ఈ గంజాయి నెట్వర్క్ను ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా కట్టడి చేయాలని చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఏదైతే షార్ట్ ఫిల్మ్లలో నటిస్తాను సెలబ్రిటీ అని చెప్పుకుంటున్నటువంటి షణ్ముఖే ఏకంగా గంజాయితో పట్టుబడ్డాడు, మరి వీళ్ళకి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ సాయి కిరణ్.